Namaha, Vishnave Namaha, Madhudevaya Namaha, Krivikramaya Namaha, Vamanaya Namaha, Shriharaya Namaha, Rishikeshaya Namaha, Padmanabhaya Namaha, Damodaraya Namaha, Sankarsanaya Namaha, Vasudevaya Namaha, Pradyumnaya Namaha, Anandaya Namaha, Prishottamaya Namaha, Dokshaya Namaha, Radhoya Namaha,
Shuklam Paradharam Vidno Hadivarnan Jadurbhujam Prasanna Vanam Dhyaya Sarva Vipra Pasantave Kalyanana Padmargan Kalyanana Vaharnisha Ekadantam Bhaktanam Ekadantam Vasmahe Shukrani Vakratunda Vakratunda Mahakaya Mahakaya Koti Surya Koti Surya Samaprabha Samaprabha Nirvighanam Nirvighanam Kurume Deva Kurume Deva Mama Mama Sarvakaryeshu Sarvada Sri Mahaganadhipataye Namaha Diviya Suvarna Mantra Pushpam Samarpayami Pradakshana Sashtanga Namaskaram Samarpayami Mantra Henam Kriya Henam Bhakti Henam Ganadhipa Yat Pujudam Maya Deva Parivornam Tadastade Anaya Dhyana Vahana Dushova Sopajara Pujaya Jaya Bhagavan Sarvatpaka Sri Mahaganadhipati Supreta Suprasanna Vrata Bhutra Muttareshu Vagarmani Yavikramastu Vidi Bhavanto Prvandu Muttareshu Vagarmani Yavikramastu Ganapati Pujaya Prasadam Sarasadunnavidhastra Paramadevi Chitamu Rajadangurasa Pagumbhasameva Pandurvaduswa Prajane Yajnana Yajnamaya Jantadevastana Dharmani Prathamaniyasan Krehanagam Mahimanasya Jantayatra Purve Sadhyasandudeva Gacchya Gacchya Sarasrashta Swastanam Praveswarayatra Pumadivadeva Tatra Gacchya Ganadhibad Mahagaradhipati Midhastanam Praveswarayatra Pumadivadeva Suryanarayana Murti Gurinchi Chebutu Evarayyana Ante Brahmaswarupama Vishnuswarupama Maheshwaraswarupam Madhyahnet Maheshwaram Sayamdhyayet Saravishnum Trimurtincha Divakaram Mukuru Ayaniniga Udayakalamundu Brahmaga మధ్యాహ్నమందు మహేశ్వరుడిగా సాయంకాలమందు విష్ణుమూర్తిగా ఉండే రూపం అన్నారు. కాబట్టి ఇక్కడ సౌజ్ఞాపత్మని ఛాయావశా సమేత సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంటే త్రిమూర్తులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆ లక్ష్మీ వాణి పార్వతి అమ్మ వారిని ఇచ్చి త్రిమూర్తుల కళ్యాణం ఏకపీఠం మీద చేస్తున్నట్టే అన్నారు. రథసప్తమి మహాపర్వ దినం అటువంటి రథసప్తమి నాడు సూర్యనారాయణ మూర్తిని బ్రహ్మస్వరూపంగా భావిస్తూ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. అదిగో పెళ్లిపీటల మీదకి దేదీప్యమానంగా వెలిగిపోతూ దివ్య ప్రభామాల భాసుడై ఆ సూర్యనారాయణ మూర్తి పెళ్లి కుమారుణ్ణి విడిది ఇంట్లోంచి కన్యాదాది ఇంటి దగ్గరికి తీసుకొస్తుంటే ఎటువంటి దుశ్శకునాలు ఎదురైనా అవన్నీ శుభశకునాలుగా మారిపోవడానికి శాగుణ మంత్రాలు చెబుతున్నారట. ఒక్కసారి వినండి ఆ శాగుణ మంత్రాలు. స్వామివారిని తీసుకొచ్చి ఆ విడిదింట్లోంచి కళ్యాణ మండపంలోకి రాగానే హారతిచ్చి కాలు కడుగుతున్నారట. అటువంటి ఆ పెళ్లి మండపానికి ముందు బయట కాలు కడిగే కార్యక్రమం వివాహ వరవెచ్చ రాజా ప్రక్షాళ్య నమశంభవే జనయో భవే జనమ శంకరాయ జనయస్కరాయ జనమ శివాయ జ శివధరాయ జ నమోస్తనందాయ సహస్రమూర్తయే సహస్రవారాక్షి శిరోరువాహవే శ్రణామ్మే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. కళ్యాణం ఎందుకయ్యా అని అడిగారట. వివాహం ఎందుకు చేసుకుంటున్నావయ్యా అని స్వామివారు చెప్పారట. ధర్మ ప్రజా సంపత్యర్థ స్త్రియ విద్వహే. ధర్మ కార్యాలు దూర కార్యాలు చేయాలంటే పక్కన ధర్మపత్రి ఉండాలి.
ఉండాలి. అందుకు మొదటి కారణంగా ఈ వివాహం. సంతానాన్ని పొందాలంటే వివాహం చేసుకోవాలి, భార్య రావాలి. రెండో కారణం అది. అలాగే గృహస్థుడు మాత్రమే సంపాదించాలి కాబట్టి కోసం మూడవ కారణంగా వివాహాన్ని చేసుకుంటున్నానని చెప్పిన తర్వాత స్వామివారి కుడి చేతికి అమ్మవార్ల ఎడం చేతికి కట్టేటువంటి రక్షాబంధన గౌరీగంగణ పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసి అవి ధారణ చేయబోతూ ఉన్నారు. ృష్టవృద్ధవేరాస్తామేన పంచదశేన మధ్యభితం వాతేన సగరేణ రక్ష రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. స్వామివారికి పెళ్లిపేటల మీద అమ్మవార్లిద్దరికీ కన్యాదాతల గృహాల్లో ఇక్కడ స్వామివారి కుడి చేతికి అమ్మవార్లిద్దరికీ ఎడమ చేతికి రక్షాబంధన గౌరీ కంకణ ధారణ పూర్తవడంతో ఆ సూర్యనారాయణమూర్తి యొక్క మామగారి చేత ఇవ్వబడేది, రెండవ యజ్ఞాపవేతంగా వేయబడేది అనేటువంటి యజ్ఞాపవేత ధారణకి ముందుగా యజ్ఞాపవేత అర్చన చేయించి యజ్ఞాపవేత ధారణకి ముందు స్వామివారికి ఆచమనం చేయిస్తున్నారు. కేశవాజ స్వాహ, నారాజనాజ స్వాహ, మాధవాజ స్వాహ, గోవిందాజన మహావిష్ణు మధుసూదనాథ విక్రమా వామనాశ్రీధురాధుమాధవేంద్ర హరిష్ణాధ్రమాధుకృష్ణపుర బ్రహ్మణే నమః. అదుగో రజత యజ్ఞాపవీతాన్ని స్వామివారికి అలంకరణ చేస్తున్నారు. యజ్ఞాపవేదం భరణం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యం గ్రియం ప్రతిమంచ శుభ్రాయ యజ్ఞాపవేదం బలమస్తు యజ్ఞాపవేత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. యజ్ఞాపవేత ధారణ పూర్తయింది. స్వామివారు అన్నట్ట ఆ వివాహం చేసుకునే కన్యల యొక్క గోత్రం ఏమిటో ప్రవరేమిటో వారి ఋషుడేమిటో తెలుసుకుని నిన్నయ్యా అని నలుగురి బ్రాహ్మణకి కన్యావరణలు ఇచ్చి ఆ కన్యాదాత ఇంటికి పెళ్లి కుమార్తె ఇంటికి పంపిస్తున్నారట. ఆ బ్రాహ్మణ కన్యావరణలు తీసుకుని పెళ్లి కుమార్తె ఇంటికి వేదమంత్రాలు చెప్పుకుంటూ వెళ్తున్నారట. ప్రసుగ్మందాధియసానస్య సక్షణి వరేభిర్వరాగం అభిషప్రసీదత ఆత్మాగమేంద్ర ఉభయం సంతు బంధాయోజంతి ప్రకారంగా బ్రాహ్మణ సూర్యనారాయణ మూర్తి చేత నియామకం చేయబడి కన్యాదాతి ఇంటికి వెళ్ళి వరుడు పంపిస్తే వచ్చాయా, ఆ వధువుల యొక్క గోత్రం ఏమిటో ఋషులు ఏమిటో పెద్దల పేర్లు ఏమిటో చెప్పండి అంటే కన్యాదాత అన్నట్టు వారెవరో చెప్పి మీరెవరో అడగాలి కదయ్యా. ముందు సూర్యనారాయణ మూర్తి గోత్రం ఏమిటి, వారి యొక్క తండ్రి తాత ముత్తాతలవరు, ఆ ఋషులు ఎవరో చెప్పండి అంటే వెళ్ళిన బ్రాహ్మణుడు సూర్యనారాయణ మూర్తి ప్రవర చెప్తున్నట్టు వినండి మన పవన శర్మ గారి యొక్క గాత్రంలో. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే భుశ్వం భవతు కాశ్యపావత్సారణయిత్రవత్రయారుషే యత్ ప్రవరాన్విత కాశ్యపావత్సారణయిత్రవరే భరై భసిండిన శాండిలియాది సప్తారుషే యత్ ప్రవరాన్విత కాశ్యప సగోత్రస్య. పౌత్రాయ పుత్రాయ శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వస్వరూపాయ వేద వేదాంత వేద్యాయ సూర్యనారాయణ స్వామి శర్మణే వరాయ. అక్కడ బ్రహ్మాండాలందరికీ కూడా తండ్రి అయినటువంటి ఆయనకి తండ్రి తాత ముత్తాతలు అవన్నీ చెబుతారు. అందుకే కాశ్యప సమాత్రంగా ఏడుగు ఋషులుగా ఆయన గోత్రాన్ని చెప్పి ఆ సూర్యనారాయణమూర్తి నారాయణ స్వరూపం కాబట్టి ఆదినారాయణమూర్తి యొక్క మునిమనవడు, మహావిష్ణువు యొక్క మనవడు, ఆ విష్ణుమూర్తి యొక్క కుమారుడు ఆయనేనయ్యా సూర్యనారాయణమూర్తి అని ప్రవర చెప్పారట. చతుస్సాగర పర్యంతం గోత్రాంభణే శుభం భవదు నత్రీం పౌత్రీం పుత్రీం మహిళాండగోడు బ్రహ్మాండనాయకీం తత్వస్వరూపిణీం శ్రీ ఛాయానాం నీం కన్యాం శ్రీ ఉషానాం నీం కన్యాం శ్రీ సౌజ్ఞానాం నీం కన్యాం శ్రీ శ్రీ పద్మినీనాం నీం కన్యాం. సాకార త్రయారుషయం కలిగినటువంటి సౌభాగ్య సమాత్రమయ్యా
నారాయణమూర్తి అయితే అమ్మవార్లంతా లక్ష్మీ స్వరూపమే కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపమైన ఆ యొక్క ఆ క్షీరార్ముల ఆ క్షీర సముద్రం యొక్క కుమార్తెలుగా ఆ సౌజ్ఞ పద్మిని ఛాయ ఉష నాలుగు స్వరూపాలుగా ఇక్కడ ఇద్దరు మృత్యులుగా ఆ వధువుల యొక్క గోత్రనామాలు చెప్పారట. అనంతరం మధువర్గ ద్రవ్యేణ పేద ఇష్కే అధవరాయ మధువర్గం గ్రవన్నోగ్రం కూర్చుని దాదు స్వామివారి యొక్క పాదాలు బంగారు పల్లెల్లో పెట్టి కన్యాదాత భార్య ఆనాడు నీళ్లు పోస్తుంటే ఆ కన్యాదాత సూర్యనారాయణమూర్తి వారి పాదాలు కడిగినట్లుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పుణ్య దంపతుల యొక్క వారి యొక్క ప్రతీకగా బ్రహ్మగారు స్వామివారి యొక్క కాలు కడుగుతున్నారు. నమస్తానందాయ సహస్ర మూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుభావే సహస్ర కోటి స్వామివారు కాలు కడిగి ఆచమనం చేయించి అనంతరం వారికి మధుపర్కాలు అని పిలవబడే మధుపర్క ప్రాసన చేయించడానికి ముందుగా ఇచ్చే నూతన వస్త్రాలను ఇస్తున్నారు. సూర్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు కళ్యాణంలో పాల్పంచుకుంటున్న పుణ్య దంపతులందరూ స్వామివారికి నమస్కరించి ఉభయ కట్టువర్గ మధుపర్క ద్వయాలు సకలాభరణాలు గోవింద మధుపర్కో మధుమర్క మధుమర్క అలా మధుపర్కాలు అని పిలవబడే నూతన వస్త్రాలు ఇచ్చాక అసలైన మధుపర్కం పెరుగు తేనె పెరుగు బెల్లం కలిపిన పదార్థాన్ని స్వామివారికి పెడుతున్నారట. ఎం మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమే నాన్నాద్యేన పరమో మాధవ్యోసాని అలా మధుపర్క ప్రాసన చేయించిన తర్వాత స్వామివారి చేత గోవుని వదిలిపెట్టించి భూతబలిని ఇప్పించి కన్యాదానానికి సంకల్పం చేస్తున్నారట. సౌజ్ఞాపద్మిని ఛాయాసమేత సవిత్ర సూర్యనారాయణ మూర్తి దేవత శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన కన్యాదాన సమయే మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే. అత్రానందవీర్యస్య శ్రీ మహావిభూదేరనందగోడి సూర్య ప్రకాశమేదస్యాది నారాయణస్య శ్రీ కామినీ భుజగల శకుంకుమాంకిత వక్షస్థలస్య శ్రీ శేషసాయిన శంఖయక్రగదా పద్మహస్త విరాజితస్య శ్రీ మహావిష్ణుర్నియమాయ కల్పితానందగోడి బ్రహ్మాండానామేకతమే హిరణ్మయ పంచ మహాబోధ విరచితే ఆధారూర్మానందాద్యష్టరిగ్గజో పరిప్రతిష్ఠితే లవణేక్షమధు క్షీరదధి సప్తిభయ సప్త సాగరావృతే శాల్మలి సాగప్లక్ష కుజయంబువాది నవద్వీపవలయుతే వింధ్యపారి యత్ర మీరు హిమవద్గంధమాధరణి జగమాల్య పర్వతాఖ్య సప్తకుల పర్వత విరాజితే బదరికాది పుణ్యాశ్రమ సంకులే గంగా యమునా సరస్వతీ కావేరీ తుంగభద్రాది మహానదీ సమన్వితే అంగరంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల చోళ వాంచాళ బంగాళ దోహర ద్రవిడ ద్రావిడ కరుణాడ గురుహాడ పానాడ పురేంద్రహోన్నవ కులగాంధార పర్బర వైదేహ విదర్భ భావలేఖ కేకయ కోసల కుంతల ీత్యాద్యుక్త కళింగ పులింగ బుక్కుర కేరాటోడ మహారాష్ట్రాది షట్పంచాది దేశోపదేశో వ్యాపితే అమరావత్యశోకవతీయం భోజవతీ నైనవతీ సింధువతీ అర్కవతీ యశోవతీ నామ మహాపుర ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ మహాపాతాళానాం ఉపరిభాగే భూలోకర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకానామోభాగే అస్యాం నవఖండ పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్
Yasya Ishanya Pradeshe Brahmana Paramaya Artho Jata Muttararthe Prathama Mase Prathama Pakshe Prathama Devase Ahana Tudiya Yame Tudiya Muhurte Shatshamanasya Vyatite Saptame Vaivasvata Manvantare Ashtavimshatitame Kutatre Tadvaparashtra Yogata Kaliyude Chepukondi Asmin Vartamana Vyavaharika Chandramanena Shri Hemalambi Nama Sambatsare Uttarayine Shishira Rutai Magha Mase Shukla Pakshe Ratha Saptami Mahaparvani Punya Devase Soumya Vasare Shubha Nakshatre Shubha Yoge Shubha Karana Evam Guna Visheshana Visishtayam Shubha Tithau Paramashiva Gotraha Kashyapa Gotraha Shri Soumya Padmini Chaya Usha Sameta Savitru Suryanarayana Swami Devata Anugraha Kataksha Siddhyartham Oksar Namaskaram Chesukuni Mee Gotram Peru Cheppukuni Mee Kutumbamlo Unnatundi Vaari Gotram Peru Kuda Oksari Telusukondi Mama Anukondi Gangavayuga Saptarjivandala Paryantam Rudarahira Hattalavane Ekeka Vayuga Bhagavata Chakravena Karavara Chepukondi Brahma Loki Vishnu Loki Nitya Nivasa Siddhyartham Maya Saha, Yavais Chandra Mandala Varyantam Rudarahira Brahma Loki, Vishnu Loki, Nitya Nivasa, Siddhyartham Maya Saha, Mahair Dhavandala Varyantam Rudarahira Brahma Loki, Vishnu Loki, Nitya Nivasa Siddhyartham Andru Cheppukondi Namaskaram Chesukuni Mama Mama Anadi Anadi Avidya Avidya Avasanaya Avasanaya Asmin Asmin Samsara Chakre Samsara Chakre Vividabhihi Vividabhihi Karmagatibhihi Karmagatibhihi Vichitrasu Vichitrasu Yonishu Yonishu Punaha 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 Anekadha Anekadha Chinitra Chinitra Kenachitu Kenachitu Punya Visheshena Punya Visheshena Idanim Idanim Manushya Manushya Visesham Visesham Praptavataha Mama, Mama Janma Abhyasatu Janma Prabhuti Etatu Kshanapariyantam Madhyavartina Kale Balya Yuvana Kaumara Vartakeshu Jagratu Svapna Sushupti Avasthasu Sthitaha Manovakaya Karmendriya Vyaparaihi Rahasi Prakashe cha Mama Jnanataha Ajnanatascha Sambhavitanam Sarvesham Papanam Doshanam Niraharanartham Mama Dashapurvesham Dashaparesham Madvamshyanam Matruvamshyanam Pitruvamshyanam Narakatu Uttiriya Sashvata Brahmalo Nitya Nivasa Siddhyartham Agnishtoma Atiratra Santapana Paundarika Ashwamedhadi Shatakratu Palasiddhyartham Shri Lakshmi Narayana Devata Prithyartham Salangrata Sahiranyodaka Kanyadanam Loka Samrakshanartham Loka Samrakshanartham Aham Aham Karishye Karishye Yaya Karishye Aprakaranga Mahasankalpani Patinchar Vidala Vinduga Sravyanga Yenjabutondaya Mahasankalpam Inadante Vivahanika Aneka Aneka Video Photos Sakshyanga Pettukuntunnangani Anadu Jarugutunnatuvanti Sthalanni Enni Deshala Madhyalo Undo Enni Parvatala Madhyalo Undo Enni Samudrala Madhyalo Undo Atala Vitala Sutala Talatala Satala Mahatala Patala Lokalaki Paina Bhavarloka Swarloka Janaloka Mahasankalpam
ఈశాన్య ప్రదేశంలో కృష్ణా గోదా ఆ యొక్క కృష్ణా గోదావరి మధ్యప్రదేశంలో ఈ తెలుగు పట్టణంలో ఈ యొక్క మహాసౌరయాగ ప్రాంతంలో ఈ సూర్యవారాయ మృతి వారి కళ్యాణం మూడవ రోజు వైభవంగా చేస్తున్నామయ్యా అని కాలాన్ని చెప్పారు. అంతేకాదు మహాసంకల్పం ఏం చెబుతోందయ్యా, కన్యాదానం ఫలితాన్ని చెబుతోంది. తరలి సూర్యమండల పర్యంతం సూర్యుడిని చేరేదాకా తెరలు నువ్వులు రాశిగా పోస్తే ఎన్ని నువ్వు గింజలు పడతాయో ఆ రాశి పోయడానికి అన్ని నువ్వు గింజల సంవత్సరాల కాలం కన్యాదానం చేసిన వారు బ్రహ్మలోకంలో ఉంటాట. అలాగే చంద్రమండలాన్ని తాకేట్లుగా వెదురు బియ్యం రాశిగా పోస్తే ఎన్ని బియ్యం గింజలు పడతాయో అంతకాలం కన్యాదానం చేసిన వారు విష్ణులోకంలో ఉంటారన్నారు. అలాగే మినప గింజలు ఆ యొక్క నక్షత్రాలు తాకేంత వరకు రాశిలా పోస్తే ఎన్ని మినప గింజలు పడతాయో అన్ని సంవత్సరాల కాలం కన్యాదానం చేసిన వారు రుద్రలోకంలో ఉంటారన్నారు. అంతేకాదు అనేక అనేక వందల యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుందన్నారు. అంతేకాదు తన యొక్క వంశంలో గతించిపోయిన వారు, తర్వాత పుట్టబోయేవారు, మాతృవంశం వారు, పితృవంశం వారు, ఇలా అనేక అనేక తరాల వాళ్ళందరూ తరిస్తారయ్యా కన్యాదానం చేస్తే అన్నారు. మానవ కళ్యాణానికి ఎంత పుణ్యం ఉంటే దేవతా కళ్యాణాన్ని చేస్తున్న ఈ పుణ్య దంపతుల జన్మ ధన్యం. కన్యా కనక సంపన్న నమస్కారం. కన్యాం కనక సంపన్న కనక విశ్వంభరః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం సౌజ్ఞాం పద్మినీం ఛాయాం ఉషా ప్రదాస్యామి విద్రూణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ ధీమతే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. భారద్వాజ భారద్వాజయాభారద్వాజోత్ర శ్రీధరాధర శర్మ ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగేరసమారోహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగేరసమారోహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య శుభం భవతు. ఆంగరసవారోహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య అఖిలాండగాడు బ్రహ్మాండ నాయకీ తత్వస్వరూపిణీ శ్రీ సౌజ్ఞానాంనీ కన్యా సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆచ్యవత్సారణై ధ్రువరే ఫలైభ శండిల శాండి శుభం భవతు కాశ్యపావత్సారణై ధ్రువరే భరైభ శండిల శాండిలియాది సప్తారుషేయ ప్రవరాన్విత కాశ్యపదగోత్రస్య కశ్యపరబ్రహ్మణ శర్మణః పుత్రాయ శ్రీ సూర్యనారాయణ స్వామినే వరాయభ్యం ప్రజా సహాత్మకర్మభ్య ప్రతిపాదయామీతి సహిరణ్యం కన్యా హస్తం ఉదక పూర్వం. అయ్యా కాసేపు నీళ్ళు అలా స్వామివారి విభిన్న మీ పల్లెలు వదిలిపెట్టేసారు.
చెప్పండి చెప్పండి తుభ్యం తుభ్యం ప్రజాసహ ప్రజాసహ ప్రకర్మభ్యః ప్రకర్మభ్యః ప్రతిపాదయామి ప్రతిపాదయామి ఇతి ఇతి కన్యాం కన్యాం ఉదకపూర్వకం ఉదకపూర్వకం దద్యాదు స్వామి నమస్కారం చేయండి దేవస్య బాహుభ్యాం భూష్ణాభ్యాం మృదుగుణామి దేవరక్షణ ప్రజాపతయే సౌఖ్యానుభవ సౌఖ్యానుభవ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కన్యాదానం కన్యాదానం తుభ్యమహం తుభ్యమహం సంప్రదదే ప్రదదే ఏతతు కన్యాదాన కన్యాదాన సాద్గుణ్యార్థం సాద్గుణ్యార్థం యథాశక్తి యథాశక్తి దక్షిణ దక్షిణ తుభ్యమహం తుభ్యమహం సంప్రదదే సంప్రదదే నమమ నమమ కన్యాదాన సాద్గుణ్యార్థం యథాశక్తి దక్షిణ తుభ్యమహం సంప్రదదే నమమ